సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, హీరో రామ్ చరణ్ గారు అయ్యప్ప మాల వేసుకొని కడప దర్గాకు వెళ్లడం ఇది కాస్త వివాదాస్పదంగా మారింది సార్. చాలా మంది హిందూ సంఘాలు అయ్యప్ప భక్తులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అయ్యప్ప మాల వేసుకొని మీరు ఎలా కడప దర్గాలోకి వెళ్తారు అని చెప్పేసి క్వశ్చన్స్ చేసి కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. దీనికి ఉపాసన గారు కూడా బయటకు వచ్చి ఒక సమాధానం అయితే చెప్పారు. సో అన్ని మతాలని సమానంగా చూడాలి, గౌరవించాలన్నట్టుగా మాట్లాడారు ఆమె కూడా. సో ఎంటర్ గా ఈ వివాదం రావడం అని చూసాం కదా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? లౌకిక స్ఫూర్తిని నిలబెట్టినట్టుగానే చూడాలి. ఇది మతరాజ్యం కాదు, లౌకిక రాజ్యం. ఇక్కడ అన్ని మతాలకి సమానమైనటువంటి ఆదరణ ఉంది. ప్రభుత్వం ఏ మతంతోనూ లేదు, ఇది వాస్తవం. ఇది కాన్స్టిట్యూషన్ ప్రామిస్ చేసినటువంటి విషయం. ఇలా కాదు, ఇది మతరాజ్యం, ఇది హిందూ రాజ్యం, లేకపోతే మరొక రాజ్యం అనేది అనుకుంటే ఆ గొడవ వేరు. ఇప్పుడు ఒక మతానికి ఇంకో మతానికి మధ్య మంట రాజేసే వాళ్ళు మాట్లాడే మాటలు నిజానికి ఒక సాలిడారిటీ, ఒక ఐక్యత వర్ధిల్లాలంటే వాళ్ళ పండుగలు వీళ్ళు, వీళ్ళ పండుగలు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి. చేసుకుంటే వీళ్ళ మధ్య ఐక్యత ఉంటుంది. వాళ్ళ కళారూపాలని వీళ్ళు, వీళ్ళ కళారూపాలని వాళ్ళు గౌరవించాలి. ఒక ముస్లిం కూర్చుని త్యాగరాజ కృతులు పాడుతుంటే అది ఒక సాంస్కృతికమైనటువంటి ఐక్యతకి దారి తీస్తుంది. అలాగే ఖవాలి కావచ్చు, లేకపోతే సూఫీ సంగీతం కావచ్చు, ఒక హిందూ కూర్చుని పాడితే దా ఒక సాలిడారిటీని తెలియజేసినట్టు ఉంటుంది. అది జరగాలి సమాజంలో. అది నేను చెప్పడం కాదు, ప్రజాస్వామ్యం లౌకిక తత్వం వర్ధిల్లాలంటే ఇవే మార్గాలు, ఇవి మాత్రమే మార్గాలు అని ముట్నూరి కృష్ణారావు గారి దగ్గర నుంచి మొరపెట్టుకుంటున్నారు. అది వినకపోతే ఎలాగా? తెలంగాణ సమాజంలో ఇక్కడ అనేక పండుగలు కలిసి సెలబ్రేట్ చేసుకునే చరిత్ర ఉంది హిందూ ముస్లింలకి. పేర్ల పండగ వీళ్ళు వెళ్ళి ఆడేవాళ్ళు, అలాగే వీళ్ళ పండగలకి, వీళ్ళ పండగలకు వాళ్ళు వచ్చి ఈ సెలబ్రేషన్స్కి ఏం కావాలో చేసేవాళ్ళు. ఈ మధ్య చూశాను నేను, ఈ మధ్య చూశాను మా ఒక ఊళ్ళో చిన్న గ్రామంలో ఒక హిందూ సెలబ్రేషన్ జరుగుతోంది. ఓ టెంపుల్లో ఏదో భోజనాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాన్ని ఎదుర్కొండా ఒక ముస్లిం తోట ఉంది, సొరకాయలు పండిస్తారు వాళ్ళు. వాళ్ళు అక్కడి నుంచి సొరకాయలు పట్టుకొచ్చి ఇచ్చారు. మీరేదో అన్నదానం చేస్తున్నారు కదా గుడి తరఫున, ఇవి వాడుకోండి, ఇవో మా దగ్గర పొట్లకాయలు పండుతాయి, సొరకాయలు పండుతాయి పాదులకి అని చెప్పి అవి ఇవి కలిపి ఒక ఒక చిన్న వెహికల్లో వేసి తీసుకొచ్చి ఇచ్చారు. తీసుకున్నారు వాళ్ళు. ముస్లిం పండించాడు కాబట్టి దీన్ని వండకూడదు అని అనుకోలే, తీసుకున్నారు. కాబట్టి మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం కోసం రామ్ చరణ్ దర్గా యాత్రని మాట్లాడటం ఖచ్చితంగా తప్పే. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపుచ్చినటువంటి అభిప్రాయం ఏమిటి? నాకు కానీ నా సినిమాలకు కానీ అయ్యప్ప ఆశీస్సులు ఉంటాయి, దాంతోపాటు అల్లా ఆశీస్సులు కూడా ఉంటాయని భావిస్తున్నారు అన్నాడు. ఓకే, అది మీరందరూ ఆచరించాల్సిన విషయం. నువ్వు మాల వేసుకుని వెళ్ళు, మాల లేకుండా వెళ్ళు, నువ్వు హిందువి. ఇప్పుడు దీన్ని ఎలా మారుస్తున్నారంటే రామ్ చరణ్ని అలా పంపించింది ఎవరు? ఏఆర్ రెహమాన్ పంపించాడు. ఏఆర్ రెహమాన్కి ఇచ్చినటువంటి మాట మేరకు వెళ్ళాడు అతను. రెహమాను కన్వర్టెడ్ ముస్లిం కాబట్టి అతను ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ ముస్లింలను చేయటం అతని పని. అందుకని అతను కడప దర్గాకి వెళ్ళమని అతనికి కండిషన్ పెట్టాడు రామ్ చరణ్. రేపో ఎల్లుండో అతను ఇస్లాంలోకి మారిపోతున్నాడు. ఇది నేరేషన్. టార్గెట్ ఎవరు? రెహమాన్. అంటే ఏమిటి మీ మోటో? ఏమిటి? ఇస్లాం మీద దాడి చేయటం. రామ్ చరణ్ కాదు ఇక్కడ టార్గెట్, ఇస్లాం మీద దాడి చేయటం. అందుకని ఇది పైచ్యంతో కూడుకున్న వ్యవహారం అనేది. దీని వెనకాల మోటో ఉంది, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి లేకపోతే సంఘ పరివారానికి చెందినటువంటి సాంస్కృతిక సంస్థల ప్రమేయంతో ఈ గొడవ జరుగుతోంది. దీన్ని సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.
భారతదేశంలో ఉన్నటువంటి లౌకికవాదాన్ని, లౌకిక తత్వాన్ని చిన్నాభిన్నం చేయటం కోసం, పరమత విద్వేషాన్ని రచ్చగొట్టడం కోసం వీళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన దర్గాలోకి వెళ్ళాడు అయ్యప్పమాల వేసుకుని, ఇప్పుడు రెహమాన్ని తీసుకుని తిరుపతి వస్తాడా తీసుకురాగలడా అని మారుతున్నారు కొంతమంది అమాయకంగా. ఒకవేళ వస్తే అలో చేస్తారా మీరు? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పైకి వచ్చి అండర్టేకింగ్ రాసిచ్చి లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవాలని. అసలు వెంకటేశ్వర స్వామి ముస్లిం మల్లుడు, బీబీ రాంచారి దీనిలో కొండ మీద అన్యమతాల వాళ్ళకి చోటు లేదని మీరు మాట్లాడుతున్నారు. మరి వెంకటేశ్వర స్వామి అత్తగారి ఇంటి మతం తాలూకా ఒక మసీదు ఉండాలి కదా పైన కొండ మీద, ఎందుకు లేదు? ముస్లింలను ఎందుకు అలౌ చేయరు లోపలికి గుడిలోకి? చేయాలి కదా, ఆయనే ఒక లౌకిక దేవుడు, ఆయన భార్య ముస్లిం, దాన్ని ఎందుకు మీరు గౌరవించరు? ఎందుకు ఆయన ఆ ఏరియాలో ఆయన పట్ల వివక్షతతో ఎందుకు బిహేవ్ చేస్తారు? అందుకని ఇదంతా ఏంటంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరేమీ కాదు. నిజానికి రామ్ చరణ్ కాబట్టి చాలా తక్కువ గొడవ జరుగుతుంది. ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే దీనికి నాలుగింతలు జరిగి ఉండేది. రామ్ చరణ్ అనగానే అతని ఫ్యామిలీ గుర్తొస్తుంది, చిరంజీవి గుర్తొస్తాడు, పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు కాబట్టి కొంచెం ఒక మోతాదులో గొడవ జరుగుతుంది. రెహమాన్ వైపు కన్వర్ట్ డైవర్ట్ అయింది అది.